నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గారు నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతున్నావు అని తెలియకుండా చాలా చక్కగా వెళ్ళిపోయింది ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశులు వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఇక ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా నిలిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకి వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుంటూ ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికి వెళ్తూ ఉంటాం గనక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటా చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి రుచిక రాశిలో రవి బుధుడు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది తర్వాత కుంభరాశిలో శని భగవానుడు మీన రాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది జరిగి ఇదిలా ఉంది కనుక మనం ఎవరు పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏదీ లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడుతారు గ్రహాలు మనం ఏం చేయను తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమో ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి వెళ్ళి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు మంచి ప్లేస్ ఏంటి ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు దశమ స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్ దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నమాట రవి శుక్ర శని రాహు ఏర్పడతాం గురువు అక్కడి నుంచి మేషాన్ని చూసినట్టు ఆ లెక్క మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి చాలా మంచి ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది ఓకే మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా మరి ధనసు వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది తప్పకుండా ధనసు రాశి డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది అనుకూలం చాలా అనుకూలంగా గృహ యోగాలు వాహన యోగాలు చక్కగా తర్వాత మంచి మంచి పదవులు పొజిషన్స్ ప్రొఫెషనల్స్ కి మంచి మంచి గుర్తింపులు శుక్రుడు ఇవన్నీ వస్తాయి ధనస్సు రాసే వాళ్ళకి శుక్రుడు వల్ల శనేశ్వరుడు వల్ల గురువు వల్ల మామూలుగా శుభ గ్రహాలు రెండు గ్రహాలు రెండు చూస్తుంటే ఎలా ఉంటది అంటే చెప్తా కదా ఒక్కోసారి ఆనందం అంటే ఎలా ఉండదు చూపిస్తా ఉంది అలాగే ధనస్సు వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది చాలా ఆనందకరంగా కుటుంబంలో గాని తర్వాత శుభకార్యాల్లో గాని వీళ్ళకి అన్ని అనుకూలంగా వీళ్ళు చేపిద్దాం అనుకున్న కార్యక్రమాలు చాలా ఈజీగా చక్కగా చేయగలుగుతారు సమయానికి ఆ డబ్బు ఏర్పడ ఏర్పడడం అవడము చక్కగా చేయించుకోవడము ఇవన్నీ కూడా ధనసు రాశి వాళ్ళకి బాగుంది ఈ యోగం అనే అలంకరణ వస్తువులు వాటికి గోల్డ్ కొనే అవకాశం ఉంది బంగారం ఆభరణాలు ఇంటికి కావాల్సిన అలంకరణ వస్తువులు కొనుక్కోవడం అంటే అన్ని అందం ఆనందం ఏది ఇచ్చేది మొత్తం ఏం కావాల చిన్న చిన్న వస్తువు కొనుక్కుంటారు అన్నమాట సో ఎప్పటి నుంచి మిక్సీ కొనాలంటే మిక్సీ కూడా కొనేసుకుంటారు అలా ఉంటుంది సో పెద్ద పెద్ద వస్తువులు చిన్న చిన్న వస్తువులు అన్ని వస్తువులు వీళ్ళకి చక్కగా కొత్త వస్తువులు ఇంటికి ఏర్పడతాయి ఏర్పడబడతాయి చక్కగా శుభకాల ఇంట్లో శుభం జరుగుతాయి యోగ గృహ కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మంచి గృహ యోగం బాగుంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని భగవానుడు వీళ్ళకి శుక్రుడు ప్లస్ శని రాహు కలవ ఒక రకమైన కూడా ఉండడం వల్ల ఏంటంటే ఆ గృహం అనేది వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారుతుంది ఆ ఇంటికి వెళ్ళి నుంచి వేళ విశేషం ఆ స్థలం కొంటే అది లక్ష్మీ యోగం కింద ఇవన్నీ అవకాశం ఎక్కువగా ధనస్ వాళ్ళకి ఈ మాసం ఉన్నాయన్న చాలా చక్కగా చెప్పుకోవడానికి అంటే వీళ్ళకి ఇబ్బంది పడే విషయం ఏదైనా ఉంది అంటే ఆ చతుర్థస్థానంలో దాని దానివల్ల ఏంటంటే కాస్త దిష్టి తగలడం కాస్త వీళ్ళ మీద కాస్త ఏడుపులు అవి అమ్మ పెళ్లి మేము వీళ్ళు ఎలా చేస్తాం ఇంత ప్రమాణం చేసేస్తారు వీళ్ళు అని అనుకోవడం కానీ ఇల్లు మేమైతే చెందుకో పెద్దది కొనిస్తారు వీళ్ళు అని అనుకోవడం కానీ ఇలాంటి కాస్త అంత నరదిష్టి జనఘోష ఇది దప్ప మిగతాన్ని బాగున్నాయి కాస్త దీనివల్ల ఏంటంటే కాస్త అంత అనారోగ్య సమస్య అనేది వచ్చేస్తుంది దిష్టి పడితే ఎవరైనా పడిపోతాం కదా ఇది ఒక్కటి వీళ్ళకి తప్ప మిగతా అన్ని కూడా అసలు ధనస్సు రాసే వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం కూడా బ్రహ్మాండంగా వస్తుంది వీళ్ళన్ని ప్రయత్నాలు చేయాలి చేయకుండా వాళ్ళకి రాదు అని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుంటే రాదు చేస్తుంది మాత్రం ప్రతిదీ వస్తుంది ఇల్లు కోసం ఎదుగుతే ఇల్లు మంచి దొరుకుతుంది మంచి స్థలం దొరుకుతుంది మంచి ఉద్యోగం దొరుకుతుంది వాహనం అంటే మంచి వీళ్ళకి అనుకుంటే కంటే మంచి బ్రహ్మాండ వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది లోన్లు బ్రహ్మాండంగా వస్తాయి అన్ని బాగున్నాయి ఏది బాధానికి చెప్పడం లేదు ఒక్క నరదృష్టి జనఘోషం మాత్రం ఉంటుంది ఈ రెండు తప్పు మీద అన్ని బాగున్నాయి మరి వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఎందుకంటే వచ్చేది ధనుర్మాసం మాఘమాసం అది మాగశ మాసం మాగశిర మాసము ధనరు మాసము చక్కగా లక్ష్మీనారాయణని కొలవడము చక్కగా ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామి ఆ సాధన చేయడం అంటే లక్ష్మీనారాయణ హృదయం చదవడం నారాయణ సూత్రం చదువుకోవడం వచ్చిన వాళ్ళు నారాయణ సూత్రంతో అభిషేకం చేసుకోవడం స్వామి వారికి చక్కగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం తిరుపతి చదివిన ఈ విధంగా పొద్దున్నే ఎర్లీ లో లేవడము ఎర్లీ అవర్స్ లేచి సూర్య నమస్కారం చేయడం ఇది చేస్తూ ఉంటే అన్ని అద్భుతంగా ఉంటాయి ఆ దృష్టి జనఘోషం తగ్గిపోతుంది అయితే ఒక మంచి మాసం ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఎలా అయితే బాగుంది చాలా బాగుంది అని చెప్పారు మళ్ళీ అలాగే ధనస్సు ధనస్సు వాళ్ళకుంది వీళ్ళ కొన్ని గ్రహమాలకి యోగం లాగా అన్ని బాగున్నాయి వాళ్ళు దాని పదహారు ది రవి వచ్చేస్తారు ధనసులోకి అక్కడ తర్వాత ద్వితీయంలో రవి ధనసు రాశిలో ఉండడం అంటే వీళ్ళకి ఆ మామూలు విజయాలు కాదు సాధించే అవకాశం ఉంది ప్రొఫెషనల్ గా మాకు ఒక గుర్తింపు ఏదంటే గుర్తింపు తెస్తారు వీళ్ళు అది తర్వాత ద్వితీయంలో శుక్రుడు శుక్రుడు తృతీయంలో శని భగవానుడు చతుర్థ స్థానంలో రాహు ఆ మేషంలో వక్రిస్తున్న గురువు వీక్షణ పంచమ స్థానం

అనేది జరుగుతుంది ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు ప్రేమ ప్రేమతత్వాన్ని ఇస్తుంటాడు ఆలోచన విధానాన్ని మారుస్తుంటాడు ఈ విషయం ఇలా కాదు ఇలా చేయాలి ఈ విధంగా ఇలా వెళ్తే మీరు వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఆటోమేటిక్గా మారే అవకాశం ఎక్కువ ఈ మాసంలో వెళ్తుంది సో ఎవరైనా మొండిగా ఉండి వాళ్ళు ఉద్యోగం చేయమన్నా ఉద్యోగాలకు వెళ్ళమన్నా లేదా వ్యాపారాల్లో అంత అనుకూలంగా లేదనుకున్నా ఈ మాసం వెళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది వాళ్ళు సొంతంగా కాకపోతే వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే ఇంట్లో భార్య కానీ భర్త కానీ నువ్వు చేయగలవు నీ వల్ల అవుతుంది అని కాస్త మాట్లాడితే వీళ్ళు కదులుతారు ఎందుకంటే ఆ మనస్త్వ ఉండదు కదా నేను చెప్పకూడదు నేను అడగకూడదు నేను అలా తక్కువ అయిపోకూడదు అయిపోతానని ఫీలింగ్ ఉండదు ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే పక్క వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ ఎలా దొరుకుతుంది వీళ్ళకి సుఖుడు రావడం వల్ల దొరుకుతుంది వీళ్ళకి సో ఆటోమేటిక్గా వీళ్ళకి వీళ్ళు చేయగలరు వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పి స్నేహితులు కానీ బంధువులు కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు ఉన్నారు ఎవరైనా సరే ఎవరో ఒకరు వీళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు చేస్తారు ఆ ఇన్స్పిరేషన్ చేసేది అవకాశం ఎప్పుడైతే వస్తుంది వీళ్ళకి శుకుడు మకర రాశిలో రావడం అంటే డిసెంబర్ రెండు నుంచి శుకుడు అక్కడ రావడంతో వస్తుంది ద్వితీయ స్థానంలో శ్రీభాగవాడికి తృతీయులో ఉన్న రాహు యోగిస్తారు శుక్ర రాహువులు అంటారు శుక్రరాహులు అంటే ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తారు ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది అంటే ఆ సమయానికి ఆకర్షణ వచ్చి ఆ సాధిస్తారు అంటే ఆ సాధిస్తారు అడిగిపోతారు ఎందుకంటే జనరల్ గా మకర రాశి వాళ్ళ లక్ష్యం ఏంటి అంత ప్రాక్టికల్ తప్ప ఏ మ్యాజిక్ నమ్మరు నంబర్ వన్ అంటే ఏదైనా ప్రాక్టికల్ గా జరగాలి ఎందుకు అవుతుంది మాజిక్ ఎలా జరుగుతుంది అని అనుకుంటాం ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ శుక్రు ప్లస్ రాకుండడం వల్ల ఆ మ్యాజిక్స్ నమ్ముతారు లాజిక్స్ నమ్ముతారు ఈ లాజిక్ అవును కరెక్టే ఈ మ్యాజిక్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ దాని ఏదైతే వెళ్తారు వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళు సాధిస్తారు సో మెయిన్ ఎవరికి బాగుంటుంది మకర రాశి వాళ్ళకి మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి యోగం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది రైటర్స్ కి మంచిగా కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచో రాలేదు మాకు రాలేదండి వాళ్ళ స్టోరీ ఈ శుక్రరాహు గల అదిబెడి రాస్తారు స్టోరీ ఆ స్టోరీ సక్సెస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళకి బాగుంది మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు వచ్చింది ఉద్యోగాలు నార్మల్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి పెట్టుబడి పడ్డానికి మనుషులు వస్తారు మేము పెడతాం మీరు చేయండి మేము మీకు సపోర్ట్ గా నిలిచి అని చెప్తారు చెప్పడానికి చూసుకుంటే అన్ని బాగున్నాయి కాకపోతే వీళ్ళు కొంచెం కదలాలి అంతే కదలిక అనేది మేము చేయగలం మా వల్ల అవుతుంది అని వీళ్ళు అనుకుంటే డిఫరెంట్ గా సాధిస్తారు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం విషయం జాగ్రత్తగా ఉండాల్సింది కొంచెం ఆరోగ్యం ఏం ఏమవుతుందంటే వీళ్ళకి ఆ వాళ్ళకి తెలియని ఒక బద్ధకం ఉంటుంది ఎందుకంటే ఎలాంటిసిన ప్రభావం అనేది ఉంటుంది కదా మకర రాశి వాడు శని దాని దానివల్ల కాస్త బద్దకము కొంచెము చేయలేము అని అనే ఫీలింగ్ ఉండడము తర్వాత తృతీయాల రాహు అనేది కాస్తంత బాగా ఇస్తాడు ఎవరి పేకైనా కత్తి పడితే పనిచేస్తారు అలా అంతవరకు ఇలా అసలే అని చెప్తా అనే తత్వం తెప్పిస్తా అంత లేజీగా తెప్పిస్తాడు అది వాళ్ళకు ఉంటుంది కదా జనరల్గా ఉండే లక్షణం అది కనుక అలా ఉంటుంది కనుక వీళ్ళు మార్నింగే ఎర్లీ అవర్స్ లేవడం గణపతి ఆరాధన చేయడం ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ శని ప్లస్ రాహు ఇవన్నీ కాంబినేషన్స్ చూస్తున్నాడు ఆయన డెఫినెట్ వీళ్ళకి ఇబ్బంది పడుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల బయటపడతారు వీళ్ళు గణపతి కొలవాలంటే ఎర్లీ అవర్స్ లేవాలి అంటే వీళ్ళు ఫోర్లు ఫోర్ నుంచి ఫైవ్ లోపు లేవాలి అలా లేవగలిగితే డెఫినెట్ వీళ్ళు సాధిస్తారు సో అలా లేవాలంటే ఖచ్చితంగా ఆ అవకాశం రావాలంటే శుక్రుడు వస్తే అది చేయగలుగుతారు ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి టైం చాలా బ్యూడీ ఎక్స్ప్లెయిన్ అండి ఒక మంచి మాసంగా ఆ మకర రాశి వారికి మారబోతోంది డిసెంబర్ మాసం అనేది అర్థం అవుతుంది చాలా చాలా సంతోషం ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత